ముందుకు వస్తుంది ఇక్కడ వచ్చిన పాత్రిక మిత్రకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ అందరికీ వెల్కమ్ అండ్ ఈ సినిమా అందరూ చెప్తుంటారు కష్టపడి పనిచేశాము మేము కూడా నేను డబ్బింగ్ లో ఈ సినిమాను చూశాను చాలా బాగుంది అండ్ ట్రూట్ క్యారెక్టర్ నేను చేశాను ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి బాటమ్ ఆఫ్ హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ డైరెక్టర్ గారు చెప్పడం వల్ల మేము కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే ఇంపాక్ట్ ఉంది సీన్స్ లో ఎందుకంటే ఎంత చేసినా సారు మొన్న రీసెంట్లీ చెప్పాక ఇంకొకసారి అని అంటుంటాడు ఆ ఇంకొకసారిలో ఉన్నది బా ఎందుకు చెప్పించాడు సార్ అని అనిపిస్తుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఏంటనేది తెలిసింది అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హీరో గారు ఐమ్ వెరీ థ్యాంక్స్ మీతో వర్క్ చేసినందుకు రైటర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ బాటమ్ ఆఫ్ థ్యాంక్స్ ఎవ్రీబడి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ త్వరలోనే మళ్ళీ కలుద్దాం సక్సెస్ మీట్లో థ్యాంక్ యూ ఇట్లా మారడి మిల్లు ప్రజానిక మూవీకి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి హీరో అల్లరి నరేష్ గారికి హీరోయిన్ గారికి ఇటువంటి క్యారెక్టర్ చాలా అరుదండి ఈ క్యారెక్టర్కి ఏమీ షూట్ అవుతారని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు పట్టుదలతో ఈ క్యారెక్టర్ చేయించారండి చాలా సంతోషం చాలా థ్యాంక్ యూ అండి ఈ మూవీలో ఒక పేదవాళ్ళు పేద కుటుంబం ఉన్నవాళ్ళు వెళ్ళేయని ఎలా బాధపడుతున్నారు వాళ్ళు కష్టాలు ఏంటి ఆ కష్టం నుంచి ఎలా బయటకు వస్తున్నారు అన్నది స్టోరీ అండి అన్నీ చెప్తే బాగోదు ఈ మూవీలో మీరు చూసిన తర్వాత ఇటువంటి మూవీ ఇంతకు ముందు రాలేదు ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఒకటికి నాలుగు సార్లు చూస్తారండి ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మూవీ ఇట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు చాలా కష్టపడి మమ్మల్ని కష్టపెట్టించి ఒకటికి పదిసార్లు టేక్లు తీసుకొని ఓకే టేక్లు మొత్తానికి ఆ ఫస్ట్ డేకే ఓకే అవుతుంది ఆయన ఇంప్రూవేషన్స్కి ఏది బాగుంటుందని కరెక్ట్గా చూస్ చేసుకోవడానికి మంచి సాయిస్ తీసుకోవాలని చెప్పేసి అన్నిసార్లు ఆయన ఓకే షాట్లు తీసుకున్నా సరే ఆయన అవుట్పుట్ ఆశంగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అభిరవి గారు శ్రీచరణ్ పట్ల వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలండి మ్యూజిక్ అయితే సాంగ్ అదిరిపోయింది ఆర్ఆర్ అయితే ఇంకా సూపర్గా ఉంది ఈ డైలాగ్ రైటర్ కొత్తగా సాంగ్ లిరిక్ కూడా రాసేసి ఆ సాంగ్ను కూడా పాడారు చాలా బాగుంది ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం ఒక పవర్ఫుల్ మూవీ అండి అంటే నవంబర్ 25 రిలీజ్ అవుతుంది ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశానండి ఫస్ట్లీ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ ఏఆర్ మోహన్ గారు అండ్ రాజేష్ అన్న నరేష్ అన్న వీళ్ళందరితో కలిసి చేయడం చాలా చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఫస్ట్లీ ఈ సినిమాలో చాలా ఇంటెన్స్తో ఉండే పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేశాను ఆ క్యారెక్టర్కి డైలాగ్స్ ఉంటాయి కదండి ఆ డైలాగ్స్ మామూలుగా లేవు మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూశారు నాకు ఏట వేయడమో తెలుసు ఏట ఆడడమో తెలుసు అని అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ నా మీద అబ్బరి రవి గారి పెన్నులో ఇంకైనందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి ఆయన మనసులోకి వచ్చి ఆయన తాటలోకి వచ్చి నాకు ఇలాంటి డైలాగ్స్ రాయాలని చెప్పి ఆయన రాశారు ఐఎమ్ వెరీ గ్రేస్ఫుల్ టు యూ సార్ చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ సార్ అలాగే టోటల్ ఎంటైర్ టీమ్ రేపు 25 రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన తర్వాత మేము సక్సెస్ మీట్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాం అంటే సినిమా రేపు రిలీజ్ అవుతుంది అన్ని ఇవాళే మాట్లాడడం కంటే రేపు మాట్లాడితే బాగుంటుందని రేపు మాట్లాడతానండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా మారేడుమల్లి ప్రజానీకం ఈ సినిమా నేను లాగా నా దృష్టి నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చాలామంది చాలా ఎక్కడో మనం చూసిన ప్రతిసారి ఒక సంఘటన చూసిన ప్రతిసారి మనకు మాట్లాడాలని అనిపిస్తుంది ఎక్కడ మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియదు ప్రతి దానికి మాట్లాడితే దాని రాజకీయం గౌరవం చెందుతుంది దాని మీద బట్ ఒక సినిమా ద్వారా ఒకళ్ళ బాధ చెప్పడం కానీ మనం ఎలా ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి మార్పు మొదలవుతుంది ఎక్కడి నుంచి ధైర్యం నింపచ్చు అనే ఒక ఆలోచనతో కూడిన ఒక కథ నేను దీనికి మాట్లాడాలన్నది నిజంగా నా అదృష్టం ఈ అదృష్టం నాకు ఇచ్చిన
నరేష్ గారికి డైరెక్టర్ ఆర్ మహిళకి అండ్ రాజాకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే మన నిమ్మకాయలు ప్రసాద్ గారికి సార్ మీరు చెప్పనట్టు చెప్పండిగా మీరు చెప్పనట్టు చెప్పండిగా షార్ట్ అవుతాయిగా. అలాగే ఈ సినిమాకి రాజా ఒక టీం సెట్ చేసుకున్నానండి. వాళ్ళందరూ ఎందుకంటే తెలియదు అందరూ రాజా రాజా హిట్ అయ్యారు, రాజా సినిమా హిట్ అయ్యారు, ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం కదా అని చెప్పి ప్రాణం పెట్టి ప్రారంభిస్తారు. అండ్ ఎడిటర్ రామరెడ్డి గారు, కెమెరామెన్ శ్రీచరణ్ తాకల, సినిమా హీరో ఫస్ట్ డైరెక్ట్ వచ్చి మాట్లాడుకునే శ్రీచరణ్ తాకల, ఒక నిన్న సినిమా నేను చూసాను, నిన్న చూసాం, చూసినప్పుడు బయటకు వచ్చి ప్రసాద్ గారు ఒకటే పెట్టారు, దండం పెట్టాడు సార్, రా స్థిరమైన విషయంలో శ్రీచరణ్ దండం పెట్టేశారు, ఏం కొట్టాడు సార్ అని చెప్పి పెట్టండి సార్. సో అంత అద్భుతంగా శ్రీచరణ్ వాళ్ళ టీమ్ డే అండ్ నైట్ డే అండ్ నైట్ ఈ ఈ స్టేజ్ మీద నుంచి నేను శ్రీచరణ్ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నా. చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవడం నాకు ఇష్టం అండి, వయలిన్ అంటే నాకు ఇష్టం. ఆయన మాస్టర్ దగ్గరికి వెళ్ళా పెద్ద ఆయన, ఆయన వయలిన్ కొనుక్కోవాలన్నారు, నేను కొనుక్కున్నాను, ఆయన చచ్చిపోయారు. దానివల్ల నేను మళ్ళీ సంగీతం లోనికి వెళ్ళాను. అంటే చాలా నష్టం అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఇన్నేళ్ల తర్వాత నా చేత ఒక పాట పాడించాడు నరేష్ గారు, ఆ పాట రావాలని ఎంకరేజ్ చేశారు. సో ఒక ప్రయత్నం చేశాను నేను, అది కూడా మీకు నచ్చుతుంది అనుకున్నాను. ఈ సినిమాను మాటల గురించి మాట్లాడుతుంటే ఇవి రాసిన మాటలు కాదండి, దాంట్లో చేసిన పాత్రల భావాలు అంతే. ఆ పాత్రలు పడిన బాధలు కానీ ఆనందం కానీ ఆ పాత్రలో నుంచి వచ్చిన మాటలు తప్ప నేను రాసినవి కావు. అవి వాళ్ళ గొంతుల్లో నుంచి వచ్చినవి కూడా కావు, వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చినవి. ఆ పల్లెటూరు జనంతాలకు ప్రతి భావం చెప్పడానికి ట్రై చేశాం. అండ్ ఈ కథ ఒక అడవి, అడవి ప్రాంతం, అడవి జనం, ఇదేం కాదండి మన కథ, మన జనం కథ. నేను మొన్నగా ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాను, దేహం అంతా ఒకటేనా, ఎడం చేయమంటే అందరికీ చిన్న చూపారా, మనమే మనుషులమైనా కొన్నాళ్ళం కదరా చిన్న చూపురా. ఆ బాధ, ఆ బాధలో నుంచి ఒక ధైర్యం, ఆ ధైర్యంలో నుంచి ఒక తిరుగుబాటు, ఆ తిరుగుబాటులో నుంచి ఒక జయం, విజయం, ఇదే ఈ సినిమా. మీ అందరికీ నచ్చుతుంది అని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం ఒక మంచి మూవీతో మీ అందరి ముందుకు వస్తున్నందుకు. ఇట్లీ మారేడు మిల్లి ప్రజానిక మూవీ వచ్చేసి ఒక కొత్త బ్యాక్డ్రాప్లో, ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ని చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాము. అండ్ ఇట్స్ ఆల్ అ రెస్పాన్సిబిలిటీ, ఈ మూవీని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ మన అందరికీ ఉంది. ఎందుకంటే ఒక మంచి సోషల్ కాజ్ గురించి ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ఫిల్మ్, అండ్ ఇన్ వెరీ లైట్ హార్టెడ్ వే చాలా మంచి సిచ్యువేషనల్ కామెడీతో ఒక కమర్షియల్, యునో కమర్షియల్గా ఇలాంటి ఒక మంచి స్టోరీతో వస్తున్నందుకు సూపర్ హ్యాపీ. అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ లక్ష్మి క్యారెక్టర్. మా కనకలక్ష్మి అనేది చాలా చాలా స్పెషల్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ గారు రాజేష్ సార్, ఏఆర్ మోహన్ సార్, నరేష్ సార్ అండ్ మై ఎంటైర్ టీమ్ అండ్ అబ్బూరి రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి బ్యూటిఫుల్ లైన్స్ రాశారు ఒక హీరోయిన్కి, ఒక కామెడీ కూడా క్రియేట్ చేసి ఇలాంటి ఒక యూనో క్యారెక్టర్ అనమాట లక్ష్మి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మేము చేసిన పర్ఫార్మెన్సెస్ అండ్ ఎమోషనల్ సీన్స్కి ప్రాణం పోసిన శ్రీచరణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కలిగింది వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ విత్ నరేష్ సార్, శ్రీతేజ అండ్ కోనన్ సార్, యూనో షాంగి సార్ అందరూ ఆ సెట్లో మేమందరూ ఒక విలేజ్ టైప్స్గా చేస్తున్నప్పుడు మేమందరూ ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది మాకు ఆ సెట్లో. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీ అందరూ చూడవలసిన ఒక సినిమా, సో ప్లీజ్ డూ ప్రమోట్ ఇట్లు మారేడి మళ్ళీ ప్రజానికం అండ్ అందరూ థియేటర్స్లో 25 నవంబర్ చూడండి. థ్యాంక్ యూ. ఇది ఒక హానెస్ట్ సినిమా అండి, ఒక హానెస్ట్ మన చుట్టూ జరిగే కథ,
ప్రతి అంటే మనం చాలా ఆర్టికల్స్ లోను మన ఈ మధ్య కాలంలో వర్షం వచ్చినప్పుడు కూడా చూసాం చాలా ట్రైబల్ విలేజెస్ లో ఎలా ఇబ్బంది పడుతున్నారని. సో అలాంటి ఇబ్బందిని అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఒక ఒక ప్రాబ్లమ్స్ తీసుకుని ఒక ట్రూ స్టోరీ అంటే ఒక డైరెక్టర్ గారి సినిమా ఒక ఆర్టికల్ చదివిన తర్వాత ఆలోచన వచ్చింది దానికి. సో దాని తర్వాత వి స్టార్టెడ్ అంటే ఒక సినిమా చేయాలంటే అంటే ముందు మనకి దాని గురించి డేటా అన్నీ కావాలండి. సో ఈ సినిమా గురించి మీ డేటా అన్ని కొంచెం స్టార్ట్ చేసుకున్నప్పుడు అండి అంటే ఇన్ని ఉన్నాయా అంటే మనం 2022లో ఉన్నాం, మనకు ఒక ఫోన్ చేస్తుంటే మెడిసిన్ నుంచి అన్ని ఇంటికి వచ్చేస్తున్నాయి ఫుడ్ వరకు, కానీ చాలామంది ఇబ్బంది పడతారు అంటే ఇంకా కనీస సౌకర్యం కదా వసతులకి హాస్పిటల్ కానివ్వండి లేకపోతే రకరకాలు స్కూల్స్ గురించి కానివ్వండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి స్టోరీ చెప్తే బాగుంటుందండి అండ్ నన్ను చూడటం జరిగిందండి. చాలా వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. వన్ థింగ్ ఐ కెన్ సే ఇట్స్ అ వెరీ హానెస్ట్ టీమ్ ఫ్రమ్ అవర్ టీమ్ అండ్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి, ఇట్స్ నాట్ ఒక పర్సన్ అని కాదు. ఎందుకంటే రైట్ ఈ సినిమా అనుకున్నప్పుడు మేము మొత్తం సినిమా అంతా 90% పైన మొత్తం మారేడుమంది ఉంది ఫారెస్ట్లోనే ఉంటుంది. సో ఎటు చూసిన గ్రీన్స్ ఉండాలి అండ్ బ్యూటిఫుల్గా ఉండాలి. సో రామిరెడ్డి గారు వచ్చారు మా కెమెరామ్యాన్ గారు, ప్రతి విజువల్ మీరు చూస్తే అంటే వీ హ్యాడ్ అ బడ్జెట్ మీ ఒక బడ్జెట్ అనుకున్నాం బట్ ప్రతిదీ మీరు చూస్తే డెఫినెట్గా ఇంకా ఎక్కువ చాలా ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది. సో ఎవ్రీ వన్ అంటే వాట్ ఎవర్ ద అమౌంట్ వీ స్పెంట్ అన్ని ప్రతిదీ స్క్రీన్ మీద కనిపించేలాగా పెడతానికి ట్రై చేశారు బ్రహ్మకర్లి గారు, చోట ప్రసాద్ గారు, మా రామరెడ్డి గారు అండ్ అలాగే ఈ సినిమాలో లాస్ట్ 20 మినిట్స్ ఇట్స్ కీ థింగ్ అండ్ సో ఫైట్ మాస్టర్ పృథ్వీ గారు చాలా కొత్తగా చాలా బాగా చేశాడు, కంపోజ్ చేశాడు ఆయన అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ నాట్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ యాజ్ అన్ యాక్ట్రెస్గా ప్రతి వాళ్ళు ఒక క్యారెక్టర్స్ అన్ని చేసాం ఇక్కడ. నేను హీరోను తన హీరోయిన్ అలా అని కాకుండా అందరూ ఒక మారేడుమల్లిలో ఒక క్యారెక్టర్స్ లాగా ప్లే చేయటం జరిగింది. కుమరన్ గారు నన్ను మీకు అలాగే శ్రీతేజ్ గారికి డెఫినెట్గా చాలా మంచి అవకాశాలు వస్తాయి ఈ సినిమా తర్వాత అండ్ ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు అండ్ షానీ మీ కూడా అందరూ చాలా కష్టపడి ఇష్టపడి చేశారు అండ్ ముఖ్యంగా మా అబ్బురవి గారు. బయటకు వచ్చిన తర్వాత మీరు రెండు మాట్లాడుకుంటారు, ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత హీరో గురించి లాస్ట్లో మాట్లాడుకున్నా ఫస్ట్ మాత్రం కొట్టేసేది శ్రీచరణ్ పాకాలు కొడతారు, సెకండ్ అబ్బురవి గారు ప్లేస్ కొడతారు, దాని తర్వాత థర్డ్ ఇంకా ఆలోచిస్తున్నాను డైరెక్టర్ గారా లేకపోతే అంటే నేను చూసుకుంటే నా పేరు 6th or 7th ఉంది. సరే అన్ని సినిమాలు మన ఫస్ట్లో ఉంటాం బట్ ఇట్స్ టీమ్ ఎఫర్ట్, ఎవరు గెలిచినా మనం గెలిచినట్టే. సో ఇది ఎందుకు చూడాలంటే ఇది జనం సినిమా. సో ఇది మన అంటే జనం అంటే ఎవరు మనం. సో ఇది మనలో జరిగి అంటే మన చుట్టుపక్కల జరిగే సినిమా. సో చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు అంటే ఇది ఇప్పుడు రెగ్యులర్గా రొటీన్గా ఉంటారు చూడలేదండి, కొంచెం కొత్తగా కావాలంటున్నారు. సో కొత్త ప్రయత్నం మేము ముందుకు వస్తున్నాం అండ్ డెఫినెట్గా ఇందాక ఎవరో చెప్పిన ప్రసాద్ గారు చెప్పినట్టు మన చోట ప్రసాద్ గారు ఇది ఫస్ట్ మీట్లా లేదు సక్సెస్ మీట్లా ఉందండి అండ్ డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ ఉందండి రేపు ఎల్లుండి డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.